హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ దీక్ష బ్లాగ్స్ అండ్ కిచెన్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఈ రాగి పిండిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లో ఉండే వస్తువుతోనేనండి, బయట ఉన్న పీతాంబరి లాంటివి ఏం లేదనమాట. ఇంట్లో ఉన్న ఒక ఐటెంతోనే చూడండి, ఈ బిందె మనం ఎన్నో సంవత్సరాల నుంచి వాడినట్టుగా ఉంటుంది కదా, దీన్ని మనం నిమిషాల్లో తెల్లగా కొత్త పిందెలా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపించబోతున్నానండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని వాచ్ చేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే నా వీడియోస్ని షేర్ కూడా చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాను చూడండి. అందుకే నేను సాల్ట్ తీసుకున్నాను అనమాట. మీరు నంబరు ఇప్పుడు చూపించిన తర్వాత మీకే అర్థమవుతుంది, నిజంగానే కదా మీరు చెప్పింది అయితే కరెక్టేనండి, చాలా బాగా వచ్చింది అనేసి అంటారు మీరే. దీన్ని చూసిన వెంటనే మీరు కూడా ఇంట్లో వెంటనే ట్రై చేసేసారండి. ఇలాంటి రాగి ఐటమ్స్, రాగి గింజలు కానీ, రాగి బాటిల్స్ కానీ చూడండి, ఇలాంటి ఒక స్క్రబ్బర్ తీసేసుకొని ఇప్పుడు ఈ సాల్ట్లో ఇలా అద్దుకోవాలండి. కొంచెం పీతాంబరి కాదు, కొంచెం సబీన పౌడర్, చిట్టికేడు కొంచెం సబీన పౌడర్ మాత్రమే అవసరం ఉంటుంది, ఇంకేం లేదు. ఇప్పుడు మనం దీన్ని స్టార్ట్ చేద్దాం. మనము పీతాంబరితో తోమితే ఏమవుతుందంటే మనకి వైట్ అది గింజ చెల్ల కావడం కాకుండా ఈ ప్యాచిల్ ప్యాచిల్ అన్నీ అలాగే ఉండిపోతాయండి. అదే సాల్ట్ అయితే చెల్లగా ఈ ప్యాచిల్ సహా ఇంత పోతాయి అన్నమాట. ఊరికే బయట పీతాంబరి ఇన్ని డబ్బులు పెట్టుకునే వద్దు, ఇలా సాల్ట్తో తోమి ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. వెంటనే రిజల్ట్ అనేది ఉంటుందండి ఇలా సాల్ట్తో కనుక. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, నేను ఇలాంటి చీటింగ్ చేయకుండా మీ ముందు లైవ్లో తోముతున్నాను అనమాట. ఇలా సాల్ట్ తీసుకొని చూడండి, ఇదంతా ఎలా అయిపోయిందో. నేను ఒక 10-15 డేస్ నుంచి దీన్ని తోమలేదు అనమాట, కొంచెం పాలేక దీన్ని తోమలేదండి. చూస్తే ఇలా వాంతి వచ్చేటట్టు ఉంటుందా, దీన్ని కొంచెం ఇలా సైడ్కి పెట్టేద్దాం ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు ఒక 5 మినిట్స్ నానబెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా రుద్దేసుకోండి. అప్పుడు కానీ కొంచెం నానుతుంది అనమాట, అప్పుడే కొంచెం మనకు ఈజీగా రిమూవ్ అవుతుందండి. చూడండి ఎట్లా వచ్చిందో, ఇంతకుముందు ఎట్లా ఉండింది ఇప్పుడు ఎట్లా ఉండింది. ఇప్పుడు కడిగేద్దామని దీన్ని చూడండి. మనము ఇప్పుడు బిందె మొత్తం తోమేసుకున్నాక వాష్ చేసుకున్నాక చూడండి, ఫైనల్లీ మన బిందె లుక్ అండి ఇది చూడండి. ఓవరాల్గా మొత్తం అనమాట, ఇలా లోపలైతే మనం చేయలేం క్లీన్ కానీ ఇదంతా చుట్టూ చూడండి, చుట్టూ ఇదంత క్లీన్గా తోమేసుకున్నామండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు. నేను చూపించినట్టు సాల్ట్, కొంచెం మనము సబీనా పౌడర్ అండి. ఇంకా కావాలంటే బెస్ట్ రిజల్ట్, ఇంకా తొందర క్లీన్ అవ్వాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. సూపర్ తెల్లగా అవుతుందండి. ఒక 5 నిమిషాల్లో మనము
ఎంత మురికి ఉన్నా ఎంత నల్లగా ఉన్నా రాగి బిందెలు కానీ రాగి బాటిల్స్ కానీ రాగి చెంబులు కానీ ఇంత నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు అనమాట. నేను రెగ్యులర్ అయితే ఇదే వాడతానండి. పీతాంబరి లాంటివి నేను తక్కువ వాడతాను అనమాట. ఏదైనా అవసరం అంటే లిటిల్ బిట్ మాత్రం వేసుకుంటాను, ఎక్కువైతే వాడాను. పీతాంబరి వేస్తే ఒక్క 2 నిమిషాల్లో మళ్ళా మనం వాష్ చేసుకున్నప్పుడు తెల్లగానే ఉంటుంది. తర్వాత కడిగిన తర్వాత వెంటనే ఆ డాట్స్ అనేవి అలా ఉండిపోతాయండి. అందుకే నేను పీతాంబరి అంత పెద్ద యూజ్ చేయను. సాల్ట్ అయితే నాకు బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అనమాట. అందుకే నేను ఎక్కువ సాల్ట్తోనే ఇలా వాష్ చేసుకుని బిన్నెల్ని తోమేసుకుంటానండి. ఇలా ఉంది నా వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ కూడా చేయండి. అలాగే మీ సపోర్ట్, మీ మోటివేషన్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానమాట. కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.